ఇది ఉంటే ఏంటంటే పాయింట్ వన్ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 రూపాయలు వచ్చేది 2 రూపాయలు కరెంట్ బిల్లు వస్తాయి. ఇప్పుడు మనకు 10,000 వచ్చింది అనుకోండి, వాడు వచ్చి చూస్తాడు మీరు పవర్ ఫ్యాక్టర్ సరిగా మెయింటైన్ చేయాలి, మనకి మలయాళం అది బిల్లు ఎక్కువ వస్తుంది అన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది పెట్టుకుంటాం. జనరల్ అందరికీ అనుకుండొచ్చు ఇదెందుకు అని, దానివల్ల అది లాభం అనమాట. ఇది ఏం సార్? కెపాసిటర్ ప్యానల్. కెపాసిటర్ బ్యాంక్ ప్యానల్. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? దీన్ని పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్స్. మీకు వచ్చే పవర్ ఫ్యాక్టర్ మీకు వచ్చే కరెంటు నాణ్యమైన కరెంట్ రాదు, ఒక్కోసారి ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. సో దాన్ని హార్మోనిక్స్ని మనకు తగ్గించడానికి, హార్మోన్స్ హార్మోనిక్స్ అనేది తగ్గించడానికి. ఇప్పుడు మీకు కరెంట్ వస్తుంది సార్, అది కరెంట్ నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంతమంది వాడుతున్నారు మనుషులకు హార్మోన్స్ లాగా, దానికి హార్మోనిక్స్ అంతేనా? అది హార్మోనిక్స్. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్ అంతా. మరి మీ టెక్నాలజీ ఏందో మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే. మేము ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీ ఏం లేదు, అంత మామూలు టెక్నాలజీ. మరి ఏదో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 5. క్లాస్ 1 ఏంటంటే అక్యూరసీ కోసం సార్. ఇప్పుడు ఇప్పుడు ఇది క్లాస్ 2 ఎందుకు ఇక్కడ వాడామంటే, ఇక్కడ మీటరింగ్ ప్యానల్ ఇచ్చినప్పుడు ఒక 5 వెండర్స్ మనలాంటి ఒక 5 కాంట్రాక్టర్స్ పనిచేసినప్పుడు ఎవరికి ఎంత కరెంట్ బిల్ వస్తుందో కరెక్ట్ ఎగ్జాక్ట్లో తెలియదు కదా.